हाय वेलकम टू रौडी फन। डैशिंग डायरेक्टर तो बालय्य सिनेमा మరోసారి చేయబోతున్నాడా? టాలీవుడ్ ఇండస్ట్రీలో నరసింహ నందమూరి బాలకృష్ణతో ఓసారి పని చేసిన దర్శకులు మళ్ళీ మళ్ళీ పని చేయాలనుకుంటారు. ఆయనతో అలాంటి బంధం ఏర్పడుతుంది. మరి హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా మళ్ళీ సినిమా చేయడానికి బాలయ్య ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఇదే కోరుకుంటున్నాడు. ఇదివరకే పూరి కూడా బాలయ్యతో మళ్ళీ సినిమా చేయాలని ఉందన్నాడు. వీరి కాంబినేషన్లో వచ్చిన పైసవసూల్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుగొట్టింది. బాలయ్య తెగ నచ్చేశారంట. ఇప్పటివరకు తన కెరీర్లో ఇలాంటి స్టైలిష్ సినిమా ఎవరు చేయలేదని అప్పట్లో దర్శకుడు పూరి గురించి బాలయ్య చెప్పడం విశేషం. పూరితో మరో సినిమా చేయడానికి సిద్ధమే అని బాలయ్య చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు పూరి జగన్నాథ్ కూడా ఇదే ప్రయత్నమే చేస్తున్నాడు. మరి ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో BB 3 చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే టీజర్ రెస్పాన్స్ దద్దరిల్లిపోయింది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా అంటే డ్యాన్సులు, ఫైట్లు, డైలాగ్స్, భారీ లెవెల్లో ఎఫెక్ట్స్ చేసేస్తారు. ఈ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చూపించున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా బాలయ్య తన తదుపరి సినిమా గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. బాలయ్య బోయపాటి తర్వాత B. Gopal డైరెక్షన్లో ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు B. Gopal సినిమా స్థానంలో పూరి జగన్నాథ్ సినిమా ఉండబోతుందని సమాచారం. ఎందుకంటే గోపాల్ సినిమా స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదంట. అందుకే దాని బ్రేక్ ఇచ్చి బాలయ్య పూరి స్క్రిప్ట్ ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఆ స్టోరీ కూడా ఫోన్లో చెప్పాడంట పూరి జగన్నాథ్. వెంటనే బాలయ్య ఓకే చేశాడట. మరి త్వరలో బాలయ్య పూరిల కాంబినేషన్ మళ్ళీ సందడి చేయనుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు RowdyFun.